రోజు జరిగినటువంటి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు ఈటల రాజేందర్ గారి ప్రెస్ మీట్ లో మేమందరం చాలా ఇష్టంతో వచ్చాము ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈటల రాజేందర్ గారు మా కోసం మేము ఆయన కోసం ఎంతోగా కష్టపడి ఈ ఉద్యమంలో ఆయన మేము 2009 నుంచి మాకు సహకారంతో ఉన్నాడు మా నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు కానీ అన్ని విధాలు చేశాడు కానీ మా ఈ కేసీఆర్ అనే కేసీఆర్ గారు మా మంత్రి గారితో అనుసంధానం లేకుండా ఇలా ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తారని మేము ఏ రోజు అనుకోలేదు కాబట్టి మా ఈటల రాజేందర్ గారు వెంటే మేము ఉంటామనుకుంటూ ఈటల రాజేందర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కమలాపూర్ నియోజకవర్గం నుంచి మేము మా యొక్క ప్రగాఢ అభ్యర్థి చెప్తున్నాం. జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై జై ఈటల. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు అంటే ఆనందంగా ఉంది. మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ అనే వ్యక్తి ఎటువంటి విధమైన కారణాలు లేకుండా మనల్ని దూషించడం జరిగింది. అందుకు గాను రాజేందర్ ఈటల రాజేందర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన ఆలోచనలకు, ఆయన విధానానికి, ఆయన కట్టుబడులకు, ఆయన గొప్ప ఆలోచనలకు మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై ఈటల. నా పేరు తెలంగాణ సంపత్. టీఆర్ఎస్ పార్టీలో 2005 నుంచి కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నా. మొన్న కొద్ది రోజుల క్రితం ప్రజా ఉద్యమ గొంతుక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటి నాసొంటి విద్యార్థి ఉద్యమకారులకు జైలు గోడలు బద్దలు కొట్టి జైలు ఇప్పించినట్టు నికార్సైన తెలంగాణ ఉద్యమ కిరటం ఈటల రాజేందర్ అన్న మీద జరిగిన దాడి, ఇలా తెలంగాణ ఉద్యమకారుల మీద జరిగిన దాడి, ఈటల రాజేందర్ అన్న మీద జరిగిన దాడి, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఒకే వ్యవస్థలో, ఒకే నాయకుడు వ్యవస్థలో నడుస్తుంది పరిపాలన. అంటే తెలంగాణ ఉద్యమంలో నిన్ను నీ పార్టీని ఇలా ఆత్మగౌరవంతో కాపాడుకుంటూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఢిల్లీ మెడల్ వంచేదంతగా మేము ముందుకు పోయినాం. కానీ ఇలా మేము ఆత్మగౌరవంతో లేమిలా, ఎందుకంటే నేను బాలల హక్కుల కమిషన్ చైర్మన్గా నన్ను ప్రకటించడం జరిగింది. ఒకసారి ప్రకటించిన సెకండ్లకే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి కోర్టులో కేసేస్తారు ఈ పదవి లేదని. అదే నీ కుటుంబానికి సంబంధించిన జోగినపల్లి శ్రీనివాసరావు గారు ఇలా బాలల హక్కుల కమిషన్గా చైర్మన్గా ఉంటే కోర్టులో ఎటువంటి కేసులు ఉండేవి? అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ఒక రీత్యా, తెలంగాణ ఉద్యమకారులకు ఒక రీత్యా, నీ కుటుంబానికి ఒక రీత్యా. నీకు నిజంగా గౌరవం ఉంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చినవో గుర్తించు, ఒకసారి చూపెట్టమని తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న జరిగిన వరంగల్ ఎలక్షన్లలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఎవరికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చినవో నిరూపించమని నేను తెలియజేస్తున్నా. ఎవరికి ఇచ్చినావు? ఆడ ఒక ఇండ్ల నాగేశ్వరరావు ఒకరికి ఇచ్చినావు, ఇక మిగతా కాడ ఉద్యమకారులకు ఇవ్వలే. అంటే నీ పార్టీ నీవు డబ్బులతో నడిపిస్తున్న వ్యవస్థ అది. ఇంత అనుకుంటే 2001 నుంచి 2014 వరకు ఉన్న కేసీఆర్ వేరు, 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న కేసీఆర్ వేరు. అంటే నాడు ఉద్యమ నాయకుడు, నేడు ఉగ్రరూప రాక్షసుడు అయిండు. ఇలా నిజంగా మేము ఆత్మగౌరవంతో ఇలా మేము పార్టీ ఒక పెళ్ళికి పోవాలంటే మమ్మల్ని ఒక ముఖం ఎత్తుకోలేక తిరుగుతున్నాం. ఒక దావత్ పోవాలంటే పోనీక వస్తలేదు, ఎందుకంటే ఏ పదవి లేదు. నా ఇంటి ముందడు ఉన్నానికేమో పైన 100 మెట్లల్లో కూసబెడతావు, మమ్మల్ని గానే కూసబెడతావు. ఏడుంది నీ ఆత్మగౌరవం? రేపు రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీకి నికార్సైన ఉద్యమకారులంతా రాజీనామా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్.